అధ్యక్ష ఆయన చెప్పాడు పోలవరం 3 నెలలు చేస్తామా 5 నెలలు చేస్తారా అని. అధ్యక్ష మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో కానీ ప్రతిలో స్పష్టంగా పోలవరం ఎవరైతే స్టార్ట్ చేసి దాని ముందు ఇనిషియేషన్ తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లే దివంగత రాజశేఖర రెడ్డి గారి బిడ్డ, ఈ రాష్ట్రానికి పోలవరం కంప్లీట్ చేసే ఘనత ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే అవుతుందని మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదే కాకుండా ఉండన్న 5 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి ఒకటి సార్ చెప్తున్నాడు కాబట్టి అధ్యక్ష, పోలవరంలో ఎంత సూపర్గా కడుతున్నారంటే కన్స్ట్రక్షన్ చీఫ్ ఇంజనీర్ క్వాలిటీ కంట్రోల్ ఒకటే అధ్యక్ష, దొంగ ఆయనే పోలీసు ఆయనే. ఆ విధంగా అంటే పొద్దున్న కన్స్ట్రక్షన్ చేస్తాడంట రాత్రి దొంగతనం చేస్తాడంట, ఆ విధమైన అధికారులను పెట్టి పోలవరం నడిపిన ఘన చరిత్ర అధ్యక్ష వాళ్ళది. ఈ దేశంలోనే రివర్స్ టెండరింగ్ తో జ్యుడిషియల్ సిస్టమ్ ని టెండరింగ్ లో సిస్టమ్ తీసుకొచ్చి ట్రాన్స్పరెన్సీగా తీసుకొస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధ్యక్ష. ఈరోజు చెప్తున్నా 45 డేస్ లో కాన్స్టిట్యూటెడ్ కమిటీ తప్పకుండా అన్ని తీసాం అధ్యక్ష, టెన్షన్ ఎందుకు, తొందర ఎందుకు? 45 రోజుల్లో వాళ్ళు ఎస్కలేషన్ బయటపడతాయి, ఈ రాష్ట్రంలో ఎంతెంత ఎస్కలేషన్ అన్ని కూడా బయటపడతాయి, తొందర ఎందుకు? 45 డేస్ అచ్చెన్నాయుడు గారు చెప్పాల్సిన అవసరం లే, 4 నెలలు చేయండి, 3 నెలలు చేయండి అని ఖచ్చితంగా నువ్వేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదన్నా. జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పోలవరం స్టార్ట్ అవుతుంది.